నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం వసుంధర గారు రచించిన అద్దం అబద్ధం ఆడదు అనే ఒక చక్కటి కథని విందామండి. ఈ కథ 1995 ఆగస్టులో ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురింపబడింది. సఖులు, నవ్వుల కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ ఇది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. చాలా అందమైన ఆడపిల్లను పెళ్లి చేసుకోవాలని నా కోరిక. నా మరదలు గొప్ప అందగత్తె. పెళ్లి చేసుకోమని అడిగితే అద్దంలో నీ మొహం చూసుకో అంది. ఆ దెబ్బకు డీలా పడిపోవలసిందే కానీ నా మరదలు పెళ్లి నన్ను రక్షించింది. అది చేసుకున్నవాడు ఆది మానవుళ్ళ ఉంటాడు. అదేమని అడిగితే అందమైన కళ్ళతో చూడు అంది. నా కళ్ళు కురూపివని నిర్ణయిస్తూ ఆ ఆది మానవుడికి బ్యాంకులో 10 లక్షలున్నాయి. నెలకు 25,000 వచ్చే ఉద్యోగం, కంపెనీ ఇచ్చిన కారు, బంగళా ఇవన్నీ కలిసి వాడికి అందమైన భార్యనిచ్చాయి. నేను అందమైన భార్య కోసం కష్టపడి చదివాను, కాంపిటేటివ్ పరీక్షలు రాశాను, ఓ ఆఫీసర్ ఉద్యోగం సంపాదించాను. సంబంధాలు వెంటబడ్డాయి. నాన్న నాకు చాలామంది పెళ్లి కూతుళ్ళనే చూపించారు. అది నాకు అగ్లీ కాంటెస్టులా తోచింది. ఏళ్ళు గడుస్తున్నాయి. డబ్బు కోసం నాన్న అలాంటి సంబంధాలు చూస్తున్నాడని తెలిసి అమ్మ దగ్గర చేరాకపడ్డాను. అందం కొరుకు తింటామా అందమ్మ? కొరుకు తింటామో ఏమో, పత్రికల అట్టల మీద, వెండి తెర మీద, ఫ్యాషన్ షో వేదిక మీద అందానిదే కదా స్థానం. మా ఆఫీసులోనే 2 అమ్మాయిలున్నారు. సినీ తారల కంటే బాగుంటారు. వాళ్ళిద్దరిలో ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఒకరిది భాష వేరు, ఇంకొకరిది కులం వేరు. మా నాన్న అయితే శాఖ వేరైనా ఒప్పుకోడు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ పెళ్లిలో లతను చూశాను. నా కళ్ళు చెదిరేటంత అందం ఆమెది. పెళ్లిలో మహాచాలాకిగా ఉంది. మా కులాలు కలిశాయి, వయసులు కలిశాయి, ఇక మనసులు కలవాలి. పలకరించి అడిగేద్దామనుకున్నాను కానీ అద్దంలో నా మొహం చూసుకోమంటే అలాంటి అవమానం ఒకసారికి పర్వాలేదు. కానీ రెండోసారి ఆశ వదులుకుందామా అంటే ఆమె కళ్ళు ఎంత అందమైనవి. అందమైన కళ్ళు ముఖ సౌందర్యాన్ని చూడవు, హోదాని చూస్తాయని నా మరదలు చెప్పకనే చెప్పింది. నా హోదా తక్కువదేం కాదు. అక్కడ నా స్నేహితుడు ఒకడుంటే నా మనస్థితి చెప్పుకున్నాను. వాడు ఆశ్చర్యంగా చూస్తూ, ఆ పిల్ల నీకు అందంగా కనపడిందా అన్నాడు. వాడు ఓ పెళ్లి కొడుకే కానీ గుమస్తా ఉద్యోగం, ఆఫీసర్ సదుపాయాలతో జీవించాలని కోరిక, లంచం పుచ్చుకుంటే చట్టవిరుద్ధమని భయం. అందుకని అన్ని సదుపాయాలు కట్నం ద్వారా పొందాలనుకుంటున్నాడు. వాడికి సంబంధాలు వస్తున్నాయి, బేరాలు కుదరటం లేదు. లత వాడికి అందంగా కనపడలేదంటే బహుశా ఆమెకు డబ్బు ఉండదు. నా కళ్ళతో చూడు అందాం అనుకున్నాను కానీ వాడికి మరదలుంది. ఆ అనుభవంతో వాడు నా ముఖాన్ని అద్దంలో చూసుకోమని తెలివి చూపిస్తాడని భయం వేసింది. ఏ దారి లేనప్పుడు అమాయకంగా మొహం పెట్టడం మంచిదని ఆ పనే చేసి, ఏం ఆమె అందంగా లేదా అడిగాను. వాడు నిట్టూర్చి, వెంటనే పెళ్లి చేసేసుకో, ఇక నువ్వు ఆలస్యం చేయటం మంచిది కాదు అన్నాడు. నువ్వే నాకు సహాయపడాలి అన్నాను. వాడు నాకు ఆ పిల్ల అడ్రస్ సంపాదించి ఇచ్చాడు. చాలా మర్యాదగా ఆమెకు ఒక ప్రేమలేఖ రాశాను. ఆమె నాకు నచ్చిందని, ఇష్టమైతే పెద్దలను సంప్రదించి పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేశాను. నా హోదాను సూచించే లెటర్ హెడ్ వాడాను. ఉత్తరం రాసిన 4 రోజులకు నాకు లత నుండి ఫోన్ వచ్చింది. అసలే తీయని గొంతు, ఫోన్లో మరింత సన్నబడి అందంగా ధ్వనించింది. నేను ఆత్మగౌరవం గల ఆడపిల్లను, నన్ను గౌరవించేవాడినే పెళ్లి చేసుకుంటాను. మీరు నన్ను చూశారు, నేను మిమ్మల్ని చూడలేదు. కాబట్టి మీ ఫోటో ఒకటి పంపించండి, నా అభిప్రాయం చెప్తాను అంది. లతతో ఇంకా మాట్లాడాలనుకున్నాను కానీ అవతల క్లిక్ మంది. ఆమె మాటల సారాంశం మాత్రం నా బుర్రలో స్థిర నివాసం ఏర్పరచుకుంది. వెంటనే నా టేబుల్ సొరుగు తీసి అందులో నుంచి ఫోటో ఆల్బం తీశాను. అందులో అన్ని పేజీల్లోనూ నేనే, ఎన్నో పేజీల్లో ఉన్నాను. నన్ను నేను అందంగా మలుచుకునేందుకు చేసిన వృధా ప్రయత్నాలు అవన్నీ. వాటిల్లో ఏ ఫోటోను ఎన్నిక చేయాలా అని నా ఆలోచన. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. లత నా ఫోటో చూసి అదిరిపోవాలి. ఆల్బమ్ అంతా తిరగేసినా ప్రతి ఫోటో నన్నే అదరగొడుతుంది. లతను అదరగొట్టే ఫోటో కనపడలేదు. తీయించుకున్న స్టూడియోలో తీయించుకోకుండా తీసుకున్న ఆ ఫోటోలు ఒక ఊరివి కూడా కాదు. కాబట్టి ఇప్పుడు నేను కొత్తగా ఫోటో తీయించుకోవాలంటే ఏ స్టూడియోలో అన్నది కాదు, ఏ ఊళ్ళో అన్నది కూడా సమస్యే.
నేను ఇలా సతమతం అవుతూ ఉంటే నా గదిలో అడుగుపెట్టింది షీల. నా ముందు ఒక ఫోటో ఉంచి కొత్తగా తీయించాను, పెళ్లి చూపులకు పంపమంటావా, మీకు నచ్చితేనే బాగున్నట్టు అంది. షీలాకు నన్ను పెళ్లి చేసుకోవాలనుంది. ఏదో ఒక వంక పెట్టి నా దగ్గర పెళ్లి ప్రసక్తి తెస్తుంది. ఆమె కళ్ళు కూడా నా మరదలంత అందమైనవి, కానీ ఏ వరుసలోనూ ఆమె నాకు మరదలు కాదు. అది దురదృష్టం. ఫోటో చూశాను, అద్భుతం. షీలా అందానికి మరిన్ని మెరుగులు దిద్దబడ్డాయి అందులో. క్షణంపాటు నా ఆలోచనల్ని షీల ఆక్రమించేసింది. ఆ మైకల్లో నుంచి బయటపడటానికి కాసేపు తంటాలు పడి ఏ స్టూడియోలో ఆమె ఆ ఫోటో తీయించుకున్నదే తెలుసుకున్నాను. నా ఆనందానికి అవధులు లేవు. అది కొత్త స్టూడియో, వచ్చి 3 నెలలైంది. ఎందుకో అది నా దృష్టికి రాలేదు. లేకుంటే ఈ పాటికే నాది ఓ ప్రయత్నం అయిపోయి ఉండేది. స్టూడియో పేరు అందం. సాయంత్రానికల్లా అక్కడికి వెళ్ళి మేనేజర్ని కలుసుకుని సిగ్గు విడిచి నా అవసరాన్ని చెప్పుకుని నా ఫోటో చూసి చూడగానే నా అంత అందగాడు లేడనిపించాలి అన్నాను. మేనేజర్ నా వంక ఏగాదిగా చూసి, అయితే అద్దంలో చూసుకోండి అన్నాడు. ఆ డైలాగుకు నేను ప్రిపేర్ అయ్యే ఉన్నానేమో చాలా కోపం వచ్చేసింది. సీరియస్గా మొహం పెట్టి చాడా మడా తిట్టేశాను. మేనేజర్ మాత్రం ఏమాత్రం చెల్లించకుండా, మీ కోపం ఎందుకు వచ్చిందో నాకు తెలియటం లేదు, మీ అవసరానికి తగ్గ సలహా ఇచ్చాను, ఆ పైన మీ ఇష్టం. మీ వంటి వాళ్ళ కోసమే ఇటీవలే మేము ఓపెన్ చేసిన కొత్త బ్రాంచ్ స్టూడియో అద్దం అన్నాడు. అద్దం అన్నది స్టూడియో పేరన్నమాట. అది తెలియగానే మేనేజర్ డైలాగును డెమర వేసుకుంటే స్ఫురించింది. అద్దంలో చూసుకోండి అనలేదు అతడు, తీసుకోండి అన్నాడు. నేనే అనుమానంతో భుజాలు తడుముకున్నాను. ఏమిటి అద్దం ప్రత్యేకత అన్నాను. ఎవరి మొహమైనా అక్కడ కెమెరాల్లో ఏదో చిన్న మార్పు లేకుండా బయటపడదు అన్నాడు మేనేజర్. ఆ మార్పు ఉన్న అందాన్ని పోగొడితేనో అనుమానంగా అడిగాను. ఆ భయం మీకు లేదు, ఎంత చిన్న మార్పు అయినా మీ అందాన్ని పెంచగలిగితే తప్ప దించలేదు అన్నాడు మేనేజర్ నమ్మకంగా. నా ముఖ సౌందర్యాన్ని ఎంత అందంగా నిర్వచించాడు, అందుకే స్టూడియో అందానికి అతడు మేనేజర్ అయ్యాడు. మరి మాట్లాడకుండా నేను స్టూడియో అద్దం చేరుకున్నాను. అక్కడ చాలా రష్గా ఉంది, హడావుడిగా ఉంది. నా ఛాన్స్ రావడానికి చాలాసేపు పట్టింది. ఓపికగా ఎదురు చూశాను. ఈ దేశంలో నాలాంటి వాళ్ళు మరీ ఇంతమంది ఉన్నారా అన్న ఆశ్చర్య ఆనందాలు నాకు సమయం తెలియనికుండా చేశాయి. కానీ ఆ వచ్చిన వాళ్లలో నా కంటికి అందంగా కనపడ్డ వాళ్ళు కాస్త ఎక్కువగానే ఉండటం నాకు కాస్త అసంతృప్తిగానే ఉంది. ఫోటోగ్రాఫర్ ఫోటో తీసే ముందు, ఈ చొక్కా బాగోలేదు, మీకు తగిన చొక్కా ఇచ్చేదా అన్నాడు. ఏమో ఎందుకు చెప్పాడునని సరేనన్నాను. ఓ కొత్త ఇస్త్రీ చొక్కా ఇచ్చాడు. తెల్లగా మెరిసిపోతున్న ఆ చొక్కా మీద హృదయాన్ని తాకే ప్రాంతంలో లవ్ సింబల్ ఉంది. ఫోటోగ్రాఫర్ నా పేరు అడిగి ఆ సింబల్లో అందంగా రాశాడు. నేను ఆ చొక్కా వేసుకొని ఫోటో తీయించుకున్నాను. అక్కడ వారి వారి అవసరాలను బట్టి చొక్కాలు మార్చి ఫోటోలు తీస్తారట. ప్రేమికులకి లవ్ సింబల్లో పేరు రాస్తారట. ఆ పేరును చెరిపేయటం సులభమేనట. ఫోటోగ్రాఫర్ నాకు ఒక స్లిప్ ఇచ్చాడు, అది చాలా ముఖ్యమన్నాడు. సరిగ్గా 3 రోజుల తర్వాత వెళ్ళాను ఫోటోలు తీసుకునేందుకు. పెద్ద క్యూ ఉంది అక్కడ. నా పొజిషన్ లెక్క పెడితే 52 అయ్యింది. ఎంతసేపు పడుతుందో అని కంగారు పడ్డాను. కానీ చాలామంది స్లిప్పులే తాలేదు. నా వంతు తొందరగానే వచ్చింది. స్లిప్పుకి అంత ప్రాముఖ్యత ఏమిటో అనుకుంటూ జేబులో చెయ్యి పెడితే స్లిప్పు తాగలేదు. పక్కకు తప్పుకోండి సార్, రేపు స్లిప్ అయినా తెచ్చుకొని రండి, లేదా 8 అయ్యేదాకా ఆగండి, స్లిప్పులు లేని కేసులు అప్పుడు చూస్తాం అన్నాడు కౌంటర్లోని వ్యక్తి. వాదించే వ్యవధి లేదు, వెనకాల వాళ్ళు తొందర పెడుతున్నారు. టైం చూస్తే ఇంకా 6 అయ్యింది. రేపటిదాకా ఆగే మూడ్ లేదు, అందుకనే 8 దాకా వెయిట్ చేశాను. ఆశ్చర్యం ఏమిటంటే వెయిట్ చేస్తున్నది నేనొక్కనే. కౌంటర్లోని వ్యక్తి నన్ను పిలిచాడు, వెళ్ళాను. ఏ తేదీన ఫోటోలు తీయించుకున్నది అడిగి నాకు బాక్స్ ఇచ్చాడు. అందులో మొత్తం 49 చిన్న కవర్లున్నాయి. ఓపిగ్గా ప్రతి కవరు చూశాను. నా ఫోటో కనబడలేదు, అదే చెప్పాను. కౌంటర్ వ్యక్తి నవ్వి, మే ఐ హెల్ప్ యూ అన్నాడు. ఊ అని తలూపాను. అతగాడు నా పేరు అడిగి చకచక బాక్సుల వెతికి ఓ ఫోటో తీసిచ్చి, ఇదిగో మీ ఫోటో లేదంటారేం అన్నాడు. ఇది నా ఫోటోనా అన్నాను ఆశ్చర్యంగా. ఆ ఫోటో నాదైతే నాకు ఆనందమే. అందులోని వ్యక్తి సినిమా హీరోల కంటే బాగున్నాడు, ఎంతో బాగా నవ్వుతున్నాడు. ఈ ఫోటో చూశాక నన్ను చూస్తే లత ఇష్టపడ్డం మాట అటుంచి మోసగాడని అసహించుకుంటుంది. చొక్కా మీద మీ పేరు చూసుకోండి అన్నాడు కౌంటర్ వ్యక్తి.
ఆ పేరు నాదే సందేహం లేదు, కానీ ఫోటోలను సేల్తీ నేను కాదు. అదే ఆ మనిషికి నొక్కి చెప్పాను. ఏ రోజున ఫోటో తీయించుకున్నారో మీకు బాగా గుర్తుందా అని అడిగాడు అతడు. ఉందన్నాను. ఆ రోజున ఈ పేరుతో ఇంకెవ్వరూ ఫోటో తీయించుకోలేదు, ఇది తప్పకుండా మీదే అన్నాడు ఆ మనిషి నమ్మకంగా. ఇది చాలా బాగుంది, నా ఫోటో ఏదో నాకు తెలీదా అన్నాను కాస్త చిరాగ్గా. ఇలాంటి గొడవలు లేకుండా ఉండాలనే స్లిప్పులు తీసుకురామన్నాము, మీరు తేగపోతురు మరి అన్నాడు కౌంటర్లోని వ్యక్తి తప్పంతా నా మీదకే నెట్టేస్తూ. ఆ స్లిప్ ఎంత ముఖ్యమో నాకు అప్పుడు అర్థమైంది. అర్థం కాగానే అసలు సంగతి గుర్తుకొచ్చింది. పర్సులో దాచాన స్లిప్ని నా అంతరాత్మకు దాని విలువ తెలిసిందేమో అనుకోకుండా అక్కడ దాచాను. మరి పర్సు తెరిచి స్లిప్ తీసి కౌంటర్ వ్యక్తికిచ్చాను. ముందే ఈ పని చేస్తే మీకు మాకు శ్రమ తప్పేది కదా అంటూ కౌంటర్లోని మనిషి స్లిప్పును శ్రద్ధగా చూశాడు. తర్వాత నా చేతిలోని కవర్ అందుకుని, ఇంకా మీరు కాదంటానికి లేదు, ఇదే మీ ఫోటో, స్లిప్ నెంబర్ కూడా టాలీ అయ్యింది అన్నాడు. ఎదురుగుండా చెట్టంత మనిషిని నేనుంటే నా ఫోటోలోని స్లిప్ నెంబర్తో గుర్తుపడతాడేంటి? నేను మరి కాస్త చిరాకు పడ్డాను. అప్పుడు స్టూడియోలోని స్టాఫ్ అంతా ఒక్కొక్కరే వచ్చి స్లిప్ నెంబరు, నా పేరు, ఫోటో తీయించుకున్న తేదీ అన్నీ టాలీ చేసి అది నా ఫోటోయేనని ధృవపరిచారు. ఒక్కరూ నా మొహం చూడలేదు. చివరికి విసుగుపోయి, ఈ ఫోటో నాదనిస్తే ఎవరైనా నన్ను మోసగాడని కోర్టు కూడా ఏడవచ్చు అన్నాను. కౌంటర్ వ్యక్తి గంభీరంగా నవ్వి, అదే మీ భయం? మా స్టూడియోలో స్టాఫ్ ఇంత ఎక్కువ ఉన్నారు ఎందుకు? ఇందులో ఫోటోగ్రాఫర్లు, టెక్నీషియన్లే కాదు, లాయర్లు, రిటైర్డ్ న్యాయమూర్తులు కూడా ఉన్నారు. ఇక్కడ తీసుకున్న ఫోటో మీదేనని వారు హామీ ఇస్తారు. ఎవరైనా మిమ్మల్ని కోర్టుకి ఈడిస్తే వాళ్ళకు ఓటమి తప్పదు. హామీ పత్రానికి అదనంగా 50 రూపాయల ఛార్జ్ అవుతుంది అంతే అన్నాడు. నేను బ్రతికే ఉన్నాను కదా, నా ఫోటోకు వేరే హామీ పత్రం ఎందుకు అన్నాను దుఃఖాన్ని అణిచిపెట్టుకుంటూ. అవసరం లేదనుకుంటే తీసుకోకండి, మేము హామీ పత్రం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాము. ఆ నమ్మకంతో మీరు ఈ ఫోటోను తీసుకోవచ్చు. ఫోటోకి 6 నెలల గ్యారంటీ ఉంటాము. మీ స్లిప్ నెంబర్ కోట్ చేస్తే చాలు, ఎన్ని ప్రింట్లైనా తీసివ్వగలం. హామీ పత్రం కావాలనుకుంటే మాత్రం ఈ 6 నెలల్లోగానే అడగాలి, ఆ తర్వాత నెగిటివ్ని నాశనం చేసేస్తాం వివరించాడు కౌంటర్ వ్యక్తి. చాలా బాగుంది, ఇలాగైతే మీ స్టూడియోలో ఎవరైనా ఫోటోలు తీయించుకుంటారా అసలు అన్నాను. కౌంటర్ వ్యక్తి నా వంక జాలిగా చూసి తన జేబులో నుంచి ఓ ఫోటో తీసి నా ముందుంచి, అంతా దేవుళ్లనో బాబాలనో ఫోటోలు జేబులో ఉంచుకుంటారు, మా ఇంట్లో అందరూ గొప్ప ఫోటోగ్రాఫర్లు, అంతా నన్ను ఎందుకు పనికిరాని వాడన్నారు, ఫోటోగ్రాఫర్గా పేరు తెచ్చుకోవాలని నా కోరిక, ఎవరో నా గురించి విని ఈయన ఫోటో తీయమన్నారు, ఈయన ఎక్కడో ఉపన్యసిస్తూ ఉంటే తీశాను, ఇలా వచ్చింది. ఈ ప్రింట్ చూసి ఒక ఆయన నా స్టూడియోకి ఫైనాన్స్ చేశాడు, పెట్టి 4 వారాలైంది, బిజినెస్ ఉధృతం తట్టుకోలేకుండా ఉన్నాను, ఈయన నా పాలిట దేవుడు అన్నాడు. నేను కుతూహలంగా ఫోటో తీసుకుని చూశాను. మనిషి సన్నగా పుల్లలా దావడలు పీకిపోయి ఉన్నాడు, ఒత్తైన ఉంగరాల జుత్తుంది. ఎవరైనా అడిగాను. ఎవరైతేనే ఈయన కారణంగానే దేశానికి నా స్టూడియో అవసరం వచ్చి నాకు వ్యాపార అవకాశం కలిగింది. ఈ స్టూడియో ఉద్దేశం ఏమైనా మీ బోట్ల కూడా సాయం చేయగలుగుతున్నందుకు సంతోషంగా ఉంది. ఫోటో విషయంలో మిమ్మల్ని ఎవరు తప్పు పట్టినా ఒకే మాట చెప్పండి, అద్దం అబద్ధం ఆడదు అని అన్నాడు కౌంటర్ వ్యక్తి. అతడు నా ముందున్న ఫోటోను తీసుకుని కళ్ళకు అద్దుకుని తిరిగి జేబులో ఉంచుకున్నాడు. ఆయన ఎవరో చెప్పకూడదా అడిగాను కుతూహలం చంపుకోలేక. మీరేనా గుర్తుపట్టలేదా? ప్రస్తుతం వార్తల్లో ప్రముఖ వ్యక్తి ఈయన. ఆగాడు కౌంటర్ వ్యక్తి. నా కుతూహలం మరింత పెరిగిందే కానీ సమస్య విడలేదు. నేను మరీ నొక్కించడంతో, అయ్యో మన దేశపు ఎన్నికల ప్రధాన అధికారి మీకు తెలీదా అన్నాడు కౌంటర్ వ్యక్తి. అంతే, నా ఫోటో అప్పుడు అచ్చం నా ఫోటోలాగానే కనిపించింది అనిపించింది. అర్థం అబద్ధం ఆడదు అనుకుంటూ డబ్బు చెల్లించి అక్కడి నుంచి కదిలాను. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.